అందరికీ మరణాత్ అండి. ఈ యొక్క ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఆలస్యం చేయకుండా వర్తమానంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలు ఉన్నారు. అంటే మనందరికీ పరిచయమైన వాళ్ళు ఎవరు అంటే, రూతు గారు తెలుసు, అలాగే రాహేల్ గారు తెలుసు, రిబ్కా గారు తెలుసు, సారమ్మ గారు తెలుసు, ఇలా అనేక మంది తెలుసు. అలాగే మనందరికీ, మీలో చాలామందికి తెలియని ఒక మంచి స్త్రీ గురించి, ఉత్తమమైన తల్లి గురించి, ఒక గొప్ప పేరు పొందుకుని దేవునిలో తనని తన కుటుంబాన్ని కూడా వాడబడేలా చేసిన ఒక గొప్ప స్త్రీ గురించి ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనము ధ్యానం చేసుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇంకో తన్నైనా అయా తన్నైనా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయాతి నీ మాటలు వెల్లడి అగుతుడనే ప్రభా, అయాతని వెలుగు కలుగుతుంది అన్న నీ మాట ప్రకారము ప్రభా, అయాతని నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా ప్రభా, నీ మాటలు వెళ్తూ ఉండగానే ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులతో నింపండి ప్రభా. ఈ వాక్యం ఎంతమంది దగ్గరికి అయితే వెళ్తుందో, ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా తని మీరు జ్ఞాపకం చేసుకుని అయాతని ఏ ఒక్కరికి ఏ వర్తమానం అయితే, ఏ మాటలు అయితే అవసరమైనవో, మీరే స్వయముగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వినగల చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని, ప్రతి బిడికిని దయచేసి మీరు మాత్రమే సమస్త మహిమను పొందుకోమని యేసునామంలో అడిగి వేడుకునుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అయితే మనందరికీ తెలుసు, పౌలు గారు మీ అందరికీ తెలుసు కదండి, పౌలు గారి పని ఏంటి అని మనం చూస్తే సువార్త చేయడం కదా. అనేకమైన ప్రదేశాలకి వెళ్ళడం, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వచ్చేవి, ఎన్నెన్నో వచ్చేవి, కానీ అయినప్పటికీ కూడా దేవుని సువార్త విషయంలో ఎప్పుడు కూడా వెనుక తట్టుగా తిరగలేదు, ఎప్పుడు కూడా భయపడిపోలేదు, ఎప్పుడు కూడా నాకెందుకు అనవసరమైన నిందలు అని అనవసరమైనవి ఆలోచనలు పెట్టుకోలేదు. కానీ ఆయన రక్షింపబడిన తర్వాత, దేవునిలో మార్చబడిన తర్వాత, ఇంకా దేవుడే అన్నీ అనుకున్న తర్వాత ఆయన సువార్త చేయడం మొదలుపెట్టారు. ఎంతలాగంటే, ఎన్ని వచ్చినా సరే దేవుని కోసం, చావైనా బ్రతుకైనా దేవుని కోసమే అనేంత గొప్ప సేవ, గొప్ప సువార్త ఈ పౌలు గారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పౌలు గారు మొదటి సువార్త యాత్రలో లుస్త్రా అనే ప్రదేశానికి రావడం జరిగింది. ఈ ప్రదేశంలోనే మనకి ఇద్దరు స్త్రీలు రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరు స్త్రీలు ఎవరంటే, ఒకరు యునేకే మరియు అవ్వయు అని ఇద్దరు స్త్రీలు కూడా ఇక్కడ రక్షింపబడినట్లుగా మనము అపొస్తల కార్యములు 13:1-3 మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యునేకే మరియు ఈ అవ్వయు, ఈ యొక్క పౌలు గారు చెప్పబడిన సువార్త ద్వారా రక్షింపబడిన తర్వాత, వీరి ద్వారా తన కుమారుడైన, అంటే యునేకే కుమారుడైన తిమోతి కూడా రక్షింపబడడం జరిగింది. మరలా పౌలు గారు సువార్త ప్రకటించారు, వెళ్ళిపోయారు. మరలా 5 సంవత్సరాల తర్వాత పౌలు గారు సువార్త పనిలో మరలా ఈ లుస్త్రాకి రావడం జరిగింది. ఈ లుస్త్రాకి వచ్చినప్పుడు మరలా అనేక మంది చెప్తూ ఉన్నారు పౌలు గారికి ఏమనంటే, ఈ లుస్త్రాలో ఉన్నవారు చెప్తూ ఉన్నారు, అలాగే అనేక మంది చెప్తూ ఉన్నారు ఏమనంటే, పౌలు ఈ యొక్క తిమోతి విశ్వాసంలో మంచి పేరు పొందుకున్నారని. ఈ తిమోతి ఎలా జీవిస్తూ ఉన్నారు అంటే, దేవునికి ఇష్టమైన రీతిగా మంచి నడవడిక నడుస్తూ తల్లి నేర్పించిన మంచిగా ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క తిమోతి గారి గురించి తన ఊరి వాళ్ళే చెప్పట్లేదు, కానీ చుట్టుప్రక్కలున్న వాళ్ళందరూ కూడా ఈ పౌలు గారికి తిమోతి గారి గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ తిమోతి గారిని చూస్తే, ఈ తిమోతి గారు ఏమైనా పుట్టికతోని ధనవంతుడా అంటే ఏమీ కాదు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క తిమోతి తల్లి యూదురాలుగా మనం చూడొచ్చు. అంటే ఈమె క్రిస్టియనే, కానీ తన తండ్రి నాట్ క్రిస్టియన్, అంటే ఆయన తండ్రి క్రిస్టియన్గా కాదు, ఎందుకంటే ఆయన గ్రీసు దేశస్థుడు అని చెప్పు ఉంటుంది అక్కడ. అంటే తన తండ్రి అన్యుడు, ఇతను సున్నతి పొందలేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన సేవలో ఒక ఎన్నిక లేని వాణ్ణి, ఒక అన్య కుటుంబంలోంచి వచ్చిన వాణ్ణి, విలువ లేని వాణ్ణి దేవుడు ఇక్కడ తన సేవలో ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క తిమోతి
గారు దేవుని సేవలోకి, దేవుని పరిచర్యలోకి, దేవుని యొక్క నడవడికలో నడవడానికి ఏదో వృద్ధాప్యంలోనో లేకపోతే అన్నీ కోల్పోయిన తర్వాత రాలేదు, కానీ ఒక మంచి యవన వయసులో, యంగ్ ఏజ్లో ఈ తిమోతి గారు తనకున్నవన్నీ విడిచిపెట్టి లోకాశలు, లోక తలంపులు, లోక భోగాలన్నీ విడిచిపెట్టి దేవుని పరిచర్యలో వాడబడడానికి పౌలు గారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ తిమోతి గారు ఆరోగ్యకరంగా చాలా వీక్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ. ఎందుకంటే ఈ తిమోతి గారు ఆరోగ్యకరంగా, హెల్దీ పరంగా ఆయన వీక్గా ఉన్నారని చెప్పొచ్చు. అలాగే తిమోతి గారు చాలా సెన్సిటివ్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా వీటన్నిటికి మించి పౌలు గారి గురించి మనందరికీ తెలుసు, ఆయన మొక్కసూటి కలిగిన వారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సంఘం తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేసావు అని ముఖాముఖిగా తిట్టే ఈ పౌలు గారు. ఏదైనా పొగడమైనా ముఖం మీదే, తిట్టడమైనా ముఖం మీదే తప్ప వెనక్కి వెళ్ళి వీళ్ళ గురించి చెప్పే అలవాటు పౌల్ గారికి లేదు. ముఖసూటిగా చెప్పే ఈ పౌల్ గారి దగ్గర శిష్యుడిగా ఉండాలి అంటే అది చాలా రిస్క్. ఎందుకంటే ఏ చిన్న తప్పు నడవడిక నడిచినా ఇక్కడ ఎంతమంది ఉన్నారని ఆలోచించారు, కానీ ఏం చేస్తారు పౌల్ గారు? తిట్టేస్తారు, సరైన మార్గంలో పెట్టడానికి గద్దిస్తారు ఖచ్చితంగా. అటువంటిది పౌల్ గారి దగ్గరికి ఎంతోమంది శిష్యులు వచ్చుంటారు, కానీ ఎంతోమంది నిలబడలేదు. కానీ వారిలో కొద్దిమంది నిలబడిన వారిలో ఈ తిమోతి ప్రాధాన్యంగా నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని సేవ చేశారంటే అంత పౌలు గారు, అంత రోషం కలిగిన ఒక దైవజనుడి దగ్గర, ఒక పౌలు గారి దగ్గర, ఒక సువార్తికుడి దగ్గర అలా శిష్యుడిగా నిలబడ్డారు అంటే ఆయనలో ఉన్న ఆసక్తిని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు పౌలు గారి యొక్క చేతిలో బలంగా వాడబడిన శిష్యుల్లో ఈ తిమోతి గారు ఒకరు అని మనం చెప్పొచ్చు. అంతేకాదు దేవుని కొరకు తిమోతి గారు జైలుకు కూడా వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాదు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి ఈయన తిమోతి గారు ఎక్కువ శాతం ఎఫ్ఎస్ఎస్ సంఘంలో దైవజనుడిగా మనం చేసినట్లుగా కూడా చూడొచ్చు. ఎఫ్ఎస్ఎస్ సంఘంలో ఎక్కువగా ఆయన బోధిస్తూ, ఎక్కువగా పౌలు గారు ఇచ్చిన బాధ్యతను బట్టి ఎక్కువగా దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అలాగే ద యాక్ట్ ఆఫ్ సెయింట్స్ ప్రకారంగా క్రీస్తు శకం 17లో ఈ యొక్క తిమోతి గారు జన్మించారు. మొత్తం ఈయన 79 సంవత్సరాలు బ్రతికినట్లుగా, అలాగే క్రీస్తు శకం 97వ సంవత్సరంలో ఈయన మరణించినట్లుగా మనం చూడవచ్చు. ఎలా మరణించారు అంటే కనుక మనకి ఎఫ్ఎస్ఎస్ సంఘం దగ్గర ఒక అన్య దేవతలకి పూజలు చేస్తూ అన్ని రకంగా దేవుడికి ఇష్టం లేని రకంగా ఉన్న ఈ యొక్క కొద్ది మంది ప్రజల్ని చూసి తిమోతి గారికి కోపం వచ్చింది. అదేంటి, అన్యులకి ఎందుకు పూజిస్తున్నారు, ఎందుకు దేవుడు కాని వాటికి ఎందుకు అంతలా పూజిస్తున్నారు, దేవుడికి ఇష్టం లేని రకంగా ఎందుకు జీవిస్తున్నారు అనే కోపంతో వెంటనే వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళకి కోపం వచ్చి తిమోతి గారి మీద రాయిలు వేసి కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే తిమోతి గారి చావు కూడా ఎలా ఉందంటే దేవుని కొరకు హతసాక్షి అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన పుట్టిక ఎలా ఉన్నదో మనకు అనవసరం, ఆయన అన్యుడే. కానీ ఒక్కసారి రక్షింపబడిన తర్వాత, ఒక్కసారి దేవుణ్ణి తలుచుకున్న తర్వాత, ఒక్కసారి దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి సిద్ధపడిన తర్వాత చావైనా బ్రతుకైనా ఏదైనా సరే దేవుని కోసమే అన్న రీతిగా తిమోతి గారిలా ఈరోజు మనం కూడా జీవించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథం చూస్తే 90 నుండి 95 సంవత్సరాలు, క్రీస్తు శకం 90వ సంవత్సరం నుండి 95 సంవత్సరాల మధ్య కాలంలో ప్రకటన గ్రంథం రాసినట్లుగా మన చరిత్ర చెప్తుంది. అంటే ఈయన గురించి ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఎఫ్ఎస్ఎస్ సంఘపు దూతకు అని రాయబడి ఉంటుంది. అంటే ఈ ఎఫ్ఎస్ఎస్ సంఘపు దూత ఎవరో కాదు, తిమోతి అని చెప్పేసి మన చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈయన ఎంతో బలంగా వాడబడుతూ దేవుని కొరకు మంచి సాక్ష్యం పొందుకుంటూ దేవుడు ఇచ్చిన పనిలో నమ్మకముగా ఉంటూ ఈ యొక్క గురువుకు మించిన శిష్యుడు అని ఒక మంచి పేరు పొందుకుని ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవుని కోసం నిలబడే ఒక గొప్ప
సువార్తికుడిగా, గొప్ప దైవజనుడిగా, గొప్ప వ్యక్తిగా ఈ యొక్క తిమోతి గారు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈయన ఇంతలా నిలబడడానికి ఎంతోమంది శిష్యులు వచ్చుంటారు పౌలు గారి దగ్గరికి, కానీ అందరూ వెళ్ళిపోయినప్పటికీ తిమోతి గారు ఎందుకు అంత పర్ఫెక్ట్గా ఉన్నారు అని మనం అబ్జర్వ్ చేస్తే, ఎందుకున్నారు అంటే కేవలం తన వెనకాల వేసిన పునాది బలంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి చూడండి, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉంటాయి, వాటన్నిటిని చిన్న కుండీలో తీసుకెళ్లి మామిడి కట్ట ఇంకా పాతారనుకోండి, ఇంత మొక్క వచ్చేసరికి ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది. ఎందుకంటే కాయ అయితే కాయదు, ఎందుకంటే దాని కింద పునాది, దాని వేర్లు అనేవి సరిగ్గా నాటబడవు, దాని వేర్లు అనేవి అసలైన సారాన్ని తీసుకోవు, బలమైన రీతిగా ఉండవు. ఏదో కుండీలో మొక్క ఏదో అక్కడక్కడే తిరిగి అక్కడక్కడే ఉంటుంది తప్ప అది బలంగా అవ్వలేదు. అలాగే ఈరోజు అదే మీరు మంచి నేల మీద అదే విత్తనాన్ని పాతితే కనుక అది మహావృక్షం అవుతుంది, బోల్డ్ అని కాయలు ఇస్తుంది, బోల్డ్ అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబం కానీ, ఎవరైనా సరే, ఏదైనా సరే రేపొన్న రోజు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే ఈరోజు మీరు వేసే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీ పిల్లల్ని గారాభంగా పెంచి, లేకపోతే చర్చికి, చాలామంది చూస్తే చర్చికి తీసుకువెళ్ళరు, ఇంటి దగ్గర ఫోన్ పెట్టేసి మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి వచ్చేస్తారు, అలా ఉండకూడదు. కానీ మీరు మీ పిల్లల పునాదిని ఇప్పుడు బలంగా వేయగలిగితే రేపొద్దున్న భవిష్యత్తులో వారు ఒక బలమైన సేవకులుగా, బలమైన సువార్తికులుగా, దేవుని పనిలో నమ్మకమైన పాత్రలుగా ఈరోజు నుంచి వారు వాడబడగలుగుతారు. ఎప్పుడో తెలుసా, తల్లిదండ్రులుగా మీరు ఒక మంచి పునాదిని, బేస్మెంట్ అనేది కరెక్ట్గా మీ పిల్లలకి వేయగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే తిమోతి గారు ఎందుకు ఇంత బలముగా వాడబడ్డారు, తిమోతి గారు ఎందుకు ఇంత గొప్ప సేవ చేయబడ్డారు, అంతమంది శిష్యుల్లో తిమోతి గారికి ఎందుకు ఇంత పేరు వచ్చింది అని పరిశీలన చేయగలిగితే, తిమోతి గారి వెనక వేసిన బ్యాక్గ్రౌండ్ ఎవరు అని మనం తెలుసుకోవాలనుకుంటే ఆమె తల్లి అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి ఆమె తల్లి? ఆమె తల్లి పేరు నేను మీకు ముందరే చెప్పాను, ఆమె తల్లి పేరు యునేకే. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీరు చెప్పగలగాలి తిమోతి తల్లి పేరు ఏంటండి? యునేకే. అయితే ఈ యునేకే గారి గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఈమె మొదటి నుంచి క్రిస్టియనే, ఎందుకంటే ఈమె యూదురాలు అని చెప్పవచ్చు. అంతేకాకుండా తన భర్త అన్యుడుగా కూడా ఉన్నారు, కానీ అయినప్పటికీ కూడా తన భర్త అన్యుడు కదా, పోలే అన్య మార్గంలో నడిపిద్దాం అని అనుకోలేదు, పోలే ఎలా పెరుగుతాలో పెరుగుతాడులే అని అనుకోలేదు. కానీ చిన్ననాటి నుండి ఆమె దేవునిలో రక్షింపబడిన తర్వాత నుంచి తన కుమారుణ్ణి కూడా దేవునికై బ్రతకడం నేర్పించింది, తన కుమారుడికి కూడా దేవునితో ఎలా ఉండాలి, దేవుని పని ఎలా చేయాలి, దేవుని సువార్తలో ఎలా వాడబడాలి, ప్రతీది కూడా చిన్ననాటి నుంచి నేర్పుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం యునేకే గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యునేకేలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం, ఎందుకంటే యునేకే ఒక ఉత్తమమైన తల్లి, గ్రేట్ మదర్ అని చెప్పొచ్చు మనం ఈరోజు. ఎందుకంటే ఈరోజు తల్లిగా ఉంటున్న మీరందరూ కూడా, తల్లిదండ్రులుగా ఉన్న మీరు, మీ పిల్లలకి ఆస్తిస్తే గ్రేట్ మదర్ అవ్వరు, కానీ లేకపోతే వాళ్ళకు ఒక మంచి పెళ్లి చేసి, లేదంటే మంచి ఫ్యూచర్ ఇచ్చి, మంచి జాబ్ తెప్పించి, మంచిగా చదివిస్తే మీరు గ్రేట్ పేరెంట్స్ అవుతారో అవ్వరో నాకు తెలియదు, కానీ మీరు మీ పిల్లల్ని దేవునికి దగ్గర చేయగలిగితే, మీ పిల్లల పునాదిని దేవునిలో స్థిరముగా వేయగలిగితే కనుక ఖచ్చితంగా మీరు ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా గుర్తింపు పొందుతారు. యునేకే తన కుమారుడికి ఏ ఆస్తి ఇచ్చిందో లేదో మనకి తెలియదు, కానీ ఈ యొక్క తల్లిగా తన కుమారుణ్ణి చక్కని మార్గంలో నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె యొక్క విశ్వాసంలో కపటం లేదంట. ఎలా ఉందండి ఆమె? ఆమె విశ్వాసంలో కపటం లేదు. కపటం అంటే కపటం కానిదే నిష్కపటం అంటే, ఆమె విశ్వాసంలో నిష్కపటం ఉంది, ఆమె కపటం లేకుండా. ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నామంటే, దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుడికి ప్రార్థిస్తున్నాం. ఎలా ప్రార్థిస్తూ ఉన్నామంటే, ఏసే నాకు అది ఇచ్చేయండి, ఏసే నాకు ఇది ఇచ్చేయండి, నాకు అది కావాలి, ఇది కావాలి అని ప్రార్థించే వాళ్ళం ఎక్కువైపోయాం. కానీ దేవుడు కోరుకుంటుంది అది కాదు, కానీ ఆయన
బిడ్డలమని చెప్పుకుంటున్న మనము నిష్కపటంగా ఏది ఆశించకుండా స్వార్థం లేకుండా కపటం మనస్సుతో కాకుండా దేవుణ్ణి మనము సేవించే రీతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపటంలో కాకుండా నిష్కపటంగా దేవుని దగ్గరకు రావాలి. ఎలా రావాలండి? దేవుని దగ్గరకు వస్తారు, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కొద్దిమంది దేవుని దగ్గరకు వస్తారు, లేకపోతే ఇది ఇస్తేనే నేను నీ దగ్గరకు వస్తానని దేవుడికి ఆర్డర్లు వేసే వాళ్ళు కొద్దిమంది, ఇలా చాలామంది రకరకాల తలంపులతో దేవునికి ఇష్టం లేకుండా కపట మనస్సు కలిగి పైకి చిరునవ్వు నవ్వుతూ లోపలంతా స్వార్థంతో కుళ్ళితో ఉండి దేవుని మందిరానికి చాలామంది వస్తారు, కానీ అది ఎంత మాత్రం ఉపయోగం లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆయన సన్నిధికి వచ్చే మనము నిష్కపటముగా కపటము లేని వారిగా రావాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, దేవుని దగ్గర నుండి ఏమి ఆశించకుండా విశ్వాసం కలిగి దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర నుంచి ఆశించక్కర్లేదు, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలి అవన్నీ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి పెడతానని దేవుడు చెప్తున్నాడు. అంటే మొదటిగా మనం ఆయన్ని నమ్మకముగా విశ్వాసంగా కపటము లేకుండా దేవుణ్ణి వెతకగలిగితే ఆ తర్వాత మనకి కావలసినవన్నీ కూడా మన దగ్గరికి మన తండ్రి తీసుకొచ్చి పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యొక్క మొట్టమొదటిగా మనం చూస్తే ఈ యొక్క తిమోతి గారు ఎలా ఉన్నారు అంటే, ఎందుకు ఇంత గొప్పగా అయ్యారు అంటే, తన తల్లి అయిన యునేకే విశ్వాసం కలిగి ఉంది. తన తండ్రి అయిన యునేకే ఆ విశ్వాసంలో ఎలా ఉందంటే, కపటం కలిగిన విశ్వాసం కాదు కానీ నిష్కపటిరాలుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెలో కపటం లేదు, స్వార్థం లేదు, ఒకరు నాశనం అయిపోవాలని కోరుకునే రకం కాదు, కానీ చక్కగా ఆమె కలిగి ఉన్న దాంట్లో దేవుణ్ణి మహిమపరుస్తూ విశ్వాసం కలిగి నిష్కపటం కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే, బాల్యం నుండి దేవుని లేఖనాలు నేర్పింది. ఎవరు నేర్పారు అంటే, తిమోతి గారికి చిన్న వయసు నుంచి కూడా ఏం నేర్పుతూ వస్తుంది? దేవుని లేఖనాలు నేర్పుతూ వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నేనే వాక్యము, వాక్యమే నేనని కదా. అంటే ఈరోజు వాక్యాన్ని, ఆ లేఖనాల్ని మీరు మీ పిల్లలకి నేర్పగలిగితే ఎవరిని నేర్పినట్టు? దేవుణ్ణే నేర్పినట్టు. దేవుని యొక్క మాటలు చెప్తూ వల్ల దేవుణ్ణే మీరు వివరించినట్టు అవుతుంది. కాబట్టి మీ పిల్లలకి చిన్ననాటి నుండి కూడా లేఖనాలని నేర్పడం మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, పిల్లలకి బ్యాడ్ థింగ్స్ నేర్పుతారు. ఎలా అంటే, మీ నాన్నమ్మ అలారా, మీ అమ్మమ్మ ఇలారా, లేకపోతే వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలి అని చెప్పేసి చిన్ననాటి నుంచి కూడా స్వార్థాలు నేర్పుతూ ఉంటారు. చిన్ననాటి నుంచి కూడా వీళ్ళని ప్రేమించకూడదు, వాళ్ళని ప్రేమించకూడదు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళు, ఇలాగా అనేకమైనవి చెప్పి చెడ్డవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, డోంట్ టీచ్ బ్యాడ్ థింగ్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే మీ పిల్లలకి చెడు నేర్పడం వల్ల రేపొద్దున వాళ్ళ మనసులో చెడు అనేది నాటికిపోయి రేపొద్దున వారిలో మంచి అనేది తీసుకురావాలి అంటే అది ఎప్పటికీ జరగదు. అంతేకాకుండా తిమోతి గారు లాంటి గొప్ప పరిచర్య మీ పిల్లలు చేయాలి అంటే, గొప్పగా దేవునిలో వాడబడాలి అంటే, ఒక నమ్మకముగా దేవుని పరిచర్యలో ఉండాలి అంటే, ఈ నాటి నుండే మీ పిల్లల కోసం మీరేం చేయాలి? బాల్యము నుండి దేవుని లేఖనాలు నేర్పడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, యోకోబేదు మనందరికీ తెలుసు, ఏం నేర్పించారు? తల్లిగా ఉండే ఆమె తన పిల్లలకి చెడు నేర్పించారా అంటే కాదు, కానీ మోషే గారికి, అమ్మరోన్ గారికి, అహరోన్కి, అందరికీ కూడా ఏం నేర్పించారు? ఈ యొక్క చక్కని దేవుని మాటలు నేర్పించారు, ఎలా ఉండాలో నేర్పించారు. దేవుని కోసమే బ్రతకమని, దేవుని కోసమే చనిపోమని, దేవుని కోసమే అని చెప్పి చక్కని మాటలు తన తల్లి తన బిడ్డలకి నేర్పించింది. ముగ్గురికి ముగ్గురు కూడా ఒక బలమైన సాధనాల వలె, ముగ్గురికి కూడా ముగ్గురు దేవుని పనిలో ఎంతో బలంగా వాడబడ్డారు. ఎందుకో తెలుసా? ఈరోజు ఇజ్రాయేలు జనాంగంలోనే ఈ ముగ్గురు ప్రాధాన్యంగా నిలబడి అంత లక్షలాది మందిని నడిపించడానికి ముందు నిలబడ్డారు అంటే గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళు కూడా మామూలు తల్లికే పుట్టిన వాళ్ళు, వీళ్ళు కూడా మామూలుగానే పుట్టినవారు, వీళ్ళకి ఏమి స్పెషాలిటీస్ లేవు, కానీ పుట్టికతో వీళ్ళ తల్లి
తల్లి నేర్పించిన అన్ని మంచి మాటలు, ఆ తల్లి చెప్పిన మంచి బోధ ఈ ముగ్గురు పిల్లల్ని కూడా బలముగా వాడబడించుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఇప్పటికీ ఏమి ఆలస్యం అవ్వలేదు, మీ పిల్లలు ఎంత పెద్దవారైనప్పటికీ ఏమీ అవ్వదు, కానీ మీ పిల్లలకి కనీసం ఇప్పటి నుంచి అయినా మంచి విషయాలు బోధించడం ప్రారంభించండి. చక్కని మాటలు మీరు తెలియచేయండి. దాని ద్వారా మీ పిల్లలు రేపొద్దున్న చక్కగా దేవుని పరిచర్యలో వాడబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తిమోతికి తన తల్లి బాల్యం నుండి, పెద్దవాడైనప్పుడు అని రాయలేదు కానీ బాల్యం నుండి కూడా దేవుని లేఖనాలు నేర్పించింది. ఈరోజు మీరు కూడా మీ పిల్లలకి ఎవరైనా చూడండి, అన్నం తినకపోతే చెప్పే కథ ఏంటి, పేరాస్ పెద్దమ్మ కథలు చెప్తూ ఉంటారు కదా, లేదంటే ఈ మధ్యన ఫోన్స్లో బొమ్మలు పెట్టేసి ఇచ్చేస్తున్నారు కదా. కానీ ఎప్పుడు కూడా మీరు చేయవలసింది ఏంటంటే, మీ పిల్లలకి అబ్రహాం గారి కథనో లేదా మోషే గారి గురించనో, లేకపోతే ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు, వీరందరి గురించి కూడా వివరించగలిగితే ఆ భక్తుల్లో ఉన్న పౌరుషం, ఆ భక్తుల్లో ఉన్న ప్రార్థన తత్వం, ఆ భక్తుల్లో ఉన్న ఆ యొక్క భక్తి ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి చిన్న వయసు నుంచి మీ పిల్లలకి దేవుని గురించి తెలియచేయడం నేర్పించండి. చెడ్డ విషయాలు కాదు కానీ చక్కని విషయాలు, దేవుని విషయాలు మీరు మోదించగలిగితే రేపొద్దున ఖచ్చితంగా దేవుని పనిలో నమ్మకముగా వారు వాడబడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే, తన కుమారుణ్ణి అంటే తిమోతిని దైవజనునికి అప్పగించింది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్పనా, చాలామంది ఎలా అంటే, ఇప్పుడు కొడుకును అప్పచెప్పాలంటే, ఇది రీసెంట్గా జరిగిన విషయం. ఇప్పుడు మా చర్చ్లో ఒక ఆంటీ ఉంటారు, ఆవిడ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి, ఇద్దరు పిల్లలు ఉంటే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి, ఇదిగోండి అయ్యగారు మా చిన్న అబ్బాయిని తీసేసుకోండి, మీ సేవలో వాడుకోండి, మీ వెనకాలే తీసుకెళ్ళిపోండి, మీ పరిచర్యలో వాడుకోండి అని చెప్పారు. ఇంతకే చూస్తే ఎందుకమ్మ మరి పెద్ద అబ్బాయిని ఇవ్వచ్చు కదా, పెద్ద అబ్బాయిని కూడా సేవలో వాడబడచ్చు కదా అని చెప్పేసి పాస్టర్ గారు అడిగితే, అప్పుడు ఆ తల్లి చెప్తుంది ఏమనంటే, లేదయ్య గారు మా పెద్ద అబ్బాయి అయితే మంచిగా చదువుకుంటాడు, వాడికి చదువు బాగా వస్తుంది, లేకపోతే చక్కగా అన్ని పనుల్లో చేయగలుగుతాడు, అన్నిటిలో సకల విద్యా ప్రావీణ్యుడు, అన్నీ బాగా వచ్చు వాడికి, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, బాగా చదువుతాడు, మంచి ఉద్యోగం వస్తుంది రేపొద్దున్న, అన్నిట్లో మంచిగా ఉంటాడు వాడు. కానీ ఈ చిన్నవాడిని చూస్తే తింగరోళ్ళలా ఉంటాడు, ఏమీ తెలియదు వీడికి, అసలు ఏం పని చెప్పినా తే చేయడం రాదు, ఏది చదువుకోడు. అందుకే ఏం చేయాలనుకుంటున్నాను, మీ సేవకి ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది తల్లిదండ్రులు ఆలోచించే విధానం ఇలాగే ఉంటుంది, దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది మనం దాచేసుకుందాం, శ్రేష్టము కానిది దేవుడికి ఇచ్చేదాం. అంటే ఆ తల్లి ఇచ్చిన చిన్న కొడుకు వేస్ట్గా పక్కన పడేయాలని కాదు నా ఉద్దేశం, కానీ ఇచ్చారు అంటే తృణీకరింపబడిన దాన్ని ఎన్నుకుని బలముగా వాడుకునే దేవుడు మన యేసయ్య. జ్ఞానము కలిగిన వారిని సిగ్గుపరచుటకు, జ్ఞానము లేని వారిని, వెర్రి వారిని దేవుడు వాడుకుంటానంటున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడం కోసం బలహీనుల్ని దేవుడు వాడుకుంటానంటున్నాడు. ఇలాగా గొప్పవాళ్ళని సిగ్గుపరచడం కోసం బలహీనుల్ని, గొప్పతనం లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటాను అని ఈరోజు మనకి చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు మీరు ఏం చేయాలి అంటే, దేవుణ్ణి అడగండి, నా కుమారుడు, నా కుమార్తె బలంగా వాడబడాలని. కానీ చాలామంది చేసేది, నా కొడుకుని బాగా చదివేవాళ్ళు, బాగా అన్ని పనులు చేసేవాళ్ళు, అన్నిట్లో మంచి పేరున్న వాళ్ళని మన దగ్గర ఉంచేసుకుంటాం, కానీ ఎందుకు పనికిరాని వాళ్ళని, అందరూ తింగరోడు అనే వాళ్ళని ఏం చేస్తారు, దేవుని సేవకు తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు, కానీ అలా ఇచ్చినా పర్వాలేదు, కానీ మనమందరం ఏం చేయాలి, దేవుని సేవలో మీ పిల్లల్ని మంచిగా అప్పగించాలి. ఈ యునేకే తన తల్లి అయిన యునేకే తిమోతి గారిని ఏం చేసింది, దైవజనుడికి అప్పచెప్పింది, దైవజనుడి చేతిలో పెట్టేసింది. పౌలు గారు కోపం ఈవిడికి కూడా తెలుసు, అయినప్పటికీ కూడా అయినా పర్వాలేదు, నా కొడుకు మంచి స్థితిలో ఉండాలి అంటే ఈ యొక్క ఎవరి చేతిలో ఉండాలి, దైవజనుడి చేతిలో ఉండాలి అని నిర్ణయం తీసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ యొక్క తిమోతి గారి గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు, 3 సార్లు సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే, నా నమ్మకమైన కుమారుడు, మొదటి సాక్ష్యం ఏంటండి, నా నమ్మకమైన కుమారుడు అని. రెండవ సాక్ష్యం ఏంటంటే, నా ప్రియ కుమారుడు అని రెండవసారి. మూడవసారి, నా నిజమైన కుమారుడు. నమ్మకమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, నిజమైన కుమారుడు అని చెప్పి 3 సార్లు తిమోతి గారి గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తాం.
చూస్తున్నాం. 3 సార్లు కుమారుడు 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 అన్నాడంటే శరీరకంగా పుట్టిన వ్యక్తి కాదు, కానీ ఆత్మానుసారంగా నిజముగానే పౌలు గారికి కుమారుడిగా చక్కని సేవలో దేవునికి ఇష్టమైన రీతిగా మంచి నడవడికి నడిచిన వ్యక్తిగా తిమోతి గారు మనకి కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే యునేకే అనే మాటకు అర్థం ఏంటంటే గెలిచినది. ఏంటండి అర్థము? యునేకే అనే మాటకు గెలిచినది అని అర్థం. ఈమె గెలిచింది. ఈరోజు మీరు తల్లిదండ్రులకు ఏ విషయంలో గెలిచారు మీరు ఆలోచించుకోండి. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఏ విషయంలో మీరు గెలిచారు, ఏ విషయంలో మీరు సక్సెస్ చూసారు? సక్సెస్ అంటే మనం అందరం అనుకుంటాం, అయ్యో 100,000 రూపాయలు ఎప్పుడు చూడలేదు, 100,000 రూపాయలు చూస్తే సక్సెస్ అయిపోయినట్టు కాదు, లేకపోతే తాకట్లు పెట్టిన బంగారం అంతా తీసుకొచ్చి పెడితే సక్సెస్ అయిపోయినట్టు కాదు, లేదా చాలామంది అనుకుంటారు మా పిల్లలు సెటిల్ అయిపోయారు మేము సక్సెస్ అయిపోయాము అనుకుంటే కాదు. కానీ నిజమైన సక్సెస్ ఏంటో తెలుసా? మీ పిల్లలు దేవుని పనిలో వాడబడినప్పుడు, మీ పిల్లలు దేవుని చేతిలో నలగబడినప్పుడు తల్లిదండ్రులుగా అది మీకు అసలైన గెలుపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క యునికే తన తల్లి తన పేరుకు తగ్గట్టుగా, గెలిచినది అనే పేరుకు తగ్గట్టుగా నిజముగానే తన కుమారుణ్ణి పెంచే విషయంలో కానీ, తన కుమారుణ్ణి దేవుడికి అప్పచెప్పే విషయంలో కానీ, తను కలిగి తను చేస్తున్న భక్తి విషయంలో కానీ, తన తన కుమారుడికి నేర్పించే మంచి నేర్పడం బట్టి కానీ, ప్రతి విషయమునందు కూడా యునేకే గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకానుసారంగా గెలవడం గొప్ప కాదు, లేకపోతే ఏ ఇద్దరు ముగ్గురు మనల్ని దగ్గరకు వచ్చి పొగడడం గొప్ప కాదు, ఏదో విషయంలో గొప్ప కాదు, కానీ ఆత్మానుసారంగా మనం చేసే భక్తి ఆయనకి నచ్చడం గొప్ప విషయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు గారు గెలిచారు. ఎలా గెలిచారు అంటే దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపం నుంచి దూరంగా పారిపోయాడు. పాపం నుంచి దూరంగా ఎంత దూరం అంటే, మరొకసారి దేవుడు చూస్తున్నాడు అనే భయము ఈ యొక్క యోసేపు గారిలో మనం చూస్తాం. అంటే యోసేపు గారు ఏం చేస్తున్నారు? ఆత్మానుసారంగా నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని గెలిచినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు యోబు గారు ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆయనకు అసలు ఎన్నండి, ఒకే రోజు అన్నీ కోల్పోయారు, బిడ్డలతో సహా కోల్పోయారు, అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసం కలిగి ఆత్మానుసారంగా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకా బలపడ్డారే తప్ప వీక్ అయిపోలేదు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అన్నారు. ఈరోజు మనం కూడా అంతే విశ్వాసం కలిగి, అంత గొప్ప భక్తి కలిగి ఉండడం వల్ల ఈ యొక్క యోబు గారు కూడా గెలిచారు. మరొక్కసారి ఆయన ఏమయ్యారు? విన్ అయినట్లుగా మనం కూడా చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఎంతోమంది మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో, వాళ్ళందరూ కూడా చేసిన భక్తి, ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా, పౌలు గారిని కూడా మనం చూస్తే ఆయన పరిస్థితి కూడా ఎలా ఉందండి? ఎన్ని ప్రదేశాలకు వెళ్ళారు, రకరకాల ప్రదేశాలకు వెళ్ళారు, కానీ అన్ని చోట్ల కూడా నిందలు అనుభవించారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వెనుతట్టు తిరగలేదు, కానీ ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఆయన ఏమయ్యారు? ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఒక మంచి గెలుపును ఆయన పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరితో కూడా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీ పిల్లల్ని సరి అయిన మార్గంలో పెంచాలి, సరి అయిన బోధ చేయాలి, సరి అయిన రీతిగా దేవునికి ఇష్టమైన రీతిగా మీ పిల్లల్ని దేవుడికి దేవుని పనిలో వాడబడేలా మీరు ఈరోజు నుంచి చిన్న వయసు నుంచి కూడా చేయడం మొదలు పెడితే, యునేకే ఎలా అయితే చేసిందో ఈరోజు తల్లిదండ్రులుగా మీ కుటుంబాన్ని మీరు అలా చేయగలిగితే, తిమోతి గారు ఎలా వాడబడ్డారో అట్టి రీతిగానే మీ పిల్లలు మీ కుటుంబం కూడా దేవుని సేవలో దేవుని పరిచర్యలో వాడబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పనిలో వాడబడడం అంటే అది చిన్న విషయం కాదండి. దేవుని పనిలో వాడబడాలి అంటే, దేవుని సేవలో ఉండాలి అంటే ఆయన చిత్తం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నేను చెప్తుంది, మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దేవునికి అర్పించే విషయంలో యునేకే ఎలా అయితే నడిచిందో, యునేకే ఎటువంటి లక్షణాలు అయితే కలిగి ఉన్నారో, ఈ వాక్యం విన్న మీ అందరూ కూడా అట్టి లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాము. తిమోతి గారిలాగా మీ కుటుంబాన్ని మీ బిడ్డల్ని కూడా దేవునికి అర్పించి దేవుని సేవలో నమ్మకముగా వాడబడడానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే,
శరణతుడా, మోహనతుడా, మస క్లాస్ సిరివాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్థుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రినైనా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, అతని విన్న వాక్యము ప్రభువా వదిలేసేవారుగా కాకుండా విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరి హృదయంలో కూడా మార్పును తీసుకురండి. ఈ దినం మీరు మాట్లాడారు యునేకే గారి గురించి, తిమోతి గారి గురించి ప్రభువా. ఒక ఉత్తమమైన తల్లిగా ఎలా ఉండాలి అనేది ప్రభు రోజు మాకు తెలియచేశారు. అదే రీతిగా ప్రభువా అయ్యా, అతనైనా చక్కని నడవడికలో నడిచిన తిమోతి గారి గురించి కూడా మాకు తెలియచేశారు ప్రభువా. అయ్యా, అతని రోజు మా కుటుంబాన్ని కూడా వాక్యం విన్న మేము సరి అయిన మార్గంలో పెట్టుకునేలాగా ప్రభువా మంచి నడవడిక నడుస్తూ అయ్యా అతని మీకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలుగా మేమందరం ఉండులాగున ప్రభువా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి ఆత్మతో నింపి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా తన్నైనా నా నాటికి ఆశీర్వాదంలోకి తీసుకొచ్చి అయ్యా అతని మీరే ఆశీర్వదించి దీవించి మైగో తన మేలులతో నింపమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.